నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు ఎరం తెలుగు ఛానల్ మనకు మూడు సార్ వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తున్నాం అండ్ మినిట్ టు మినిట్ అప్డేట్ లో ఉంటామండి ఒకసారి మా టీం అందరు చాలా కష్టపడి ఎవ్రీ టైమ్ అనేది మీకు డీల్స్ అనేది పోస్ట్ చేస్తుంటారు ఏవి మంచి ఏవి మంచిగా లేని అనేది చూసి చెక్ చేసి మరి ఒకటికి రెండు సార్లు పోస్ట్ చేస్తుంటారు అండ్ మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ స్కానర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి అవుట్ చేయండి మంచి డీల్స్ అక్కడ వస్తాయండి అండ్ లెస్కోగా ఈ రోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పిక్స్ ప్యాక్ నుంచి ఎలైట్ ప్రాజెక్టర్ అనేది వచ్చిందండి కొత్తగా అండ్ ఏ ప్రాజెక్టర్ అయినా కొత్తగా వచ్చినప్పుడు మనం మన ఛానల్లో లో లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అండ్ అందుకే ఈ రోజు మనం ఈ పిక్స్ ప్యాక్ ఎలైట్ అనే ప్రాజెక్టర్ అన్బాక్సింగ్ చేసి స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీని ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటానండి ఈ టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా టెన్ ఇంటూ టెన్ రూమ్స్ లో నుంచి మాత్రమే రావడం జరుగుతుంది నేను దీన్ని బేస్ చేసుకుని మాత్రమే మాట్లాడతానండి టోటల్ ఎక్స్పీరియన్స్ గురించి అనేది అండ్ మీరు టోటల్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి మంచి మంచి డెమోస్ అయితే ఉంటాయండి ఇందులో మీరు అయితే ప్రొజెక్టర్ కొనాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మంచి మంచి వీడియోస్ అయితే ముందైతే అన్నమాట అండ్ చాలా అన్బాక్సింగ్లు అయితే చాలా ఉన్నాయండి అండ్ లెట్స్ గో గైస్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి స్పెక్స్ గురించి మనం మాట్లాడుకున్న తర్వాత దీని అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనం స్క్రీన్ మీద కదా అండి గురించి మనం మాట్లాడుకోవాలండి ఫిఫ్టీన్ థౌసండ్ లూమియాన్స్ తో వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఆన్సీ లూమియాన్ అని చెప్తున్నారు అండ్ నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే నైన్టీన్ ట్వంటీ ఇంటూ థౌసండ్ తో వస్తుంది అండ్ ఇది ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది అండ్ హెచ్డిఆర్ ప్లస్ హెచ్ఎల్జి కూడా సపోర్ట్ చేస్తుంది అండి మంచి విషయం అని చెప్పచ్చు టెన్ థౌసండ్ ఇస్ట్ వన్ కాంట్రాక్స్ ఎఫ్ఓఎఫ్ఓ కాంట్రాక్స్టర్ అండి ఇది కూడా గమనించండి అండ్ మాన్యువల్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో ఫోర్ డి అండ్ ఫోర్ బి అండ్ ఫోర్ డిజిటల్ కీ స్టోన్ కరెక్షన్ అండ్ ఆటో ఫోకస్ అయితే ఇందులో ఉంటుందండి ట్వల్ బ్యాండ్ వైఫై అండ్ బ్లూటూత్ ఫైవ్ ఫైవ్ టూ తో వస్తుందండి అండ్ లూనెక్స్ బేస్డ్ ఆండ్రాయిడ్ నైన్ స్మార్ట్ ప్రోజెక్టర్ అండి ఇది అండ్ వీళ్ళ సపరేట్ ఓఎస్ తో రావడం జరుగుతుంది వన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది టెన్ వాట్ స్పీకర్స్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే ఫార్టీ థౌసండ్ అవర్స్ అని చెప్తున్నారండి మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే త్రీ హండ్రెడ్ ఇంచ్ అని చెప్తున్నారండి ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులో వీళ్ళు ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారండి కూపన్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుందండి అండ్ వీడియో ఎండ్ దాకా చూస్తే నేను అక్కడ కూడా కూపన్ అనేది రివీల్ చేస్తానండి లెస్గోగా ఈ రోజు మనం దీని పిక్స్ ప్యాక్ ఎలైట్ జపాన్ అనేది ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫస్ట్ దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ బాక్స్ ప్యాకింగ్ అయితే బాగుందండి బాక్స్ కూడా కొంచెం పెద్దగా ఉందనే అనిపించింది నాకు అండ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇందులో ఒక రిమోట్ వచ్చిందండి వన్ ఇయర్ వారంటీ కార్డ్ అనేది ఒకటి ఇచ్చారండి హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి ఇచ్చారండి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ టు ఏవి పోర్ట్స్ అనేది ఇచ్చారు ఒక ఫవర్ కాట్ వచ్చిందండి నెక్స్ట్ ఒక మాన్వల్ ఇచ్చారండి నెక్స్ట్ ఒక ఎక్స్ట్రా ఫిల్టర్ ఒకటి వచ్చిందండి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఇంతవరకు వచ్చిన వాటిలలో నాకైతే వేట్లలో ఎక్స్ట్రా ఫిల్టర్ అయితే ఇవ్వలేదండి ఇందులో మాత్రం ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా ఇస్తున్నారండి డస్ట్ ఫిల్టర్ ఇది ఒక క్లాత్ కూడా ఇచ్చారండి అండ్ మనకు స్క్రీన్ లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ కూడా ఇచ్చారండి ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు నేను ఇప్పటి వరకు చూసిన వాటిలలో ఏ ప్రాజెక్టర్ లో నాకైతే క్లాత్ అయితే ఇవ్వలేదండి వీళ్ళైతే చూస్తే నాకు అర్థమవుతుంది అంటే వీళ్ళు క్వాలిటీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో ఇక్కడ అర్థం అవుతుందండి అండ్ ఇందులో హైలైట్ చేస్తుంది ఏంటంటే ఎన్క్లోజ్డ్ క్యాప్సల్ డిజైన్ అని చెప్తున్నారండి ఇందులో డస్ట్ అయితే ఏం రాదని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ హెచ్ డిఎంఐ ఈ వన్ తో సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు అండ్ దీనిలో మనం మాట్లాడుకుంటే ఎంటీ కే చిప్ సెట్ విత్ మాలి జీ థర్టీ వన్ అని చెప్పి చెప్తున్నారండి అండ్ దీని ఇంకోటి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇందులో వాడారని చెప్తారండి అండ్ విత్ నైన్ లేయర్స్ గ్లాస్ లెన్స్ అనేది ఇందులో యూజ్ చేశారని చెప్తున్నారు అండ్ క్వాడ్ ఫ్లాస్ టెక్నాలజీ టూ పాయింట్ జీరో తో వస్తుందని చెప్తున్నారు అండ్ పిక్చర్ అండ్ కలర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి అండ్ హెచ్ఎల్జి పిక్చర్ క్వాలిటీ కూడా ఇందులో ఉంటుందని చెప్పారు అండ్ ఎక్స్టర్నల్ హెచ్డిఎంఐ ద్వారా మాత్రమే ఇది అండ్ హెచ్ఎల్జి మాత్రం సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారండి ప్రొజెక్టర్ మనం అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ డబల్ లేయర్ లేయర్స్ అయితే ఎక్కువ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది అండి క్వాలిటీ పరంగా మాత్రం ప్రొజెక్టర్ చూడగానే ఒక ప్రీమియం లుక్ అయితే ఉందని అయితే అండి ఎందుకంటే ఇది చాలా ప్రీమియం బ్లాక్ కలర్ లో వచ్చిందండి అండ్ టోటల్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి మీద కనుక చూస్తే ఒక పవర్ బటన్ మనకి అండ్ మనకు ఫ్రంట్ సైడ్ గనక చూస్తే ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారండి ఆటో ఫోకస్ సంబంధించిన ఒక సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది స్మార్ట్ ప్రొజెక్టర్ టెక్నాలజీ థౌసండ్ ఎయిటీపీ ఫుల్ హెచ్ అని చెప్పి ఉందండి ముందు గనక లెన్స్ గనక చూసినట్టు ఓపెన్ ఏ ఉందండి ఎట్లాంటి మనకు ప్రొటెక్షన్ అయితే ఏమి ఇవ్వలేదండి అండ్ నెక్స్ట్ సైడ్ గనక చూసినట్టు హెయిర్ విండోస్ కి సంబంధించిన మనకు విండ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇట్ సైడ్ కూడా చూసినట్టు మొత్తం టోటల్ హెయిర్ విండోస్ అనేది ఇవ్వడం జరిగిందండి టోటల్ మనకు బ్యాక్ సైడ్ గనక చూసినట్టు అయితే ఫోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి వన్ ల్యాండ్ పోర్ట్ ఇచ్చారండి టూ యూస్బి పోర్ట్స్ వన్ హెచ్ పోర్ట్ అండ్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ జాక్ ఏ పోర్ట్ ఇచ్చారు అండ్ ఐఆర్ బ్లాస్టర్ సంబంధించిన సెన్సార్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ బ్లాక్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ ఓపెన్ చేసి ఫిల్టర్ తీసుకోవడం గానీ పెట్టుకోవడం గానీ ఇక్కడ ఇచ్చారండి ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు రిమూవల్ అండ్ ప్లీజ్ రెగ్యులర్లీ క్లీన్ ద డస్ట్ స్క్రీన్ అని చెప్పి ఇచ్చారండి ఇది ఎప్పుడు ఎవ్రీ టైమ్ మీరు యూజ్ చేసే టైమ్ లో మీరు క్లీన్ చేసి పెట్టుకోవడం ఇది బెటర్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి అండ్ డస్ట్ ప్రూఫ్ కాబట్టి డస్ట్ అనేది అట్రాక్ట్ అయ్యి ఇక్కడ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఒక ఫవర్ కార్ట్ కి సంబంధించిన ఇన్ఫో ఫుడ్ అనేది ఒకటి ఇచ్చారండి అండ్ మన కింద కనుక చూసినట్టు హైట్ అడ్జస్ట్మెంట్ కనుక హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక రబ్బర్ స్క్రూ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ వీలుగా ఫోర్ రబ్బర్స్ అయితే ఇచ్చారు మీరు ఈ రబ్బర్స్ తీస్తే మాత్రం మీరు ఫోర్ స్క్రూస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫోర్ రబ్బర్స్ ఉంటాయి మీరు ఫోర్ రబ్బర్స్ రిమూవ్ చేస్తే మీరు అయితే డైరెక్ట్ అనేది మీరు వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు అనమాట హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇందులో ఉందండి మీరు ఎలాంటి ఇందులో అయితే ఏవైతే స్కిప్ అయితే అవటం లేదండి ఓవర్ యూ గురించి మనం మాట్లాడుకుంటే ఫినిష్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు బ్లాక్ అండ్ ఏ కలర్ లో వచ్చింది టోటల్ ఫినిషింగ్ పరంగా చూస్తే మాత్రం చాలా చాలా బాగా అట్రాక్టివ్ పరంగా మాత్రం వెయిట్ కూడా ఒక త్రీ పాయింట్ ఫైవ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ అని చెప్పొచ్చండి ఫస్ట్ స్క్రీన్ మీద కదా స్క్రీన్ మీద కలిసిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ గురించి నేను షేర్ చేసుకుంటానండి ప్రెసెంట్ మనకు ప్రొజెక్టర్ ఓపెన్ చేయగానే ఈ ఓఎస్ అనేది ఇలా ఇవ్వడం జరిగిందండి లూనెక్స్ ఓఎస్ అని చెప్తున్నారు వీళ్ళు అండ్ సెట్టింగ్స్ మనకి యాజిటివ్ సేమ్ వచ్చినాయండి అండ్ ఫస్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫస్ట్ వైఫై సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే నేను ఎప్పుడైనా రెగ్యులర్ గా వీడియో రికార్డ్స్ చేసేటప్పుడు ఉన్న లైటింగ్ తోటి నేను ఇది రికార్డ్ చేస్తున్నానండి ప్రెసెంట్ అండ్ వీడియో కూడా నేను షూట్ చేసి చూపెడతాను మీకు ఒకసారి చూసినట్యితే గమనించినట్టు పిక్చర్ క్లారిటీ మాత్రం ఎట్లా అంటే ఫిఫ్టీన్ నేను వీడియో ఎవ్రీ టైమ్ రికార్డ్ చేసినప్పుడు నేను లైట్ ఆన్ చేస్తాను కదా సిక్స్టీ వాట్స్ది ఎస్ఎల్ సిక్స్టీ అనేది లైట్ అనేది ఆన్ చేసి ఉన్నానండి అండ్ ప్రొజెక్టర్ కనుక చూస్తే ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే మీకు లైటింగ్ అనేది ఎట్లాంటి లాస్ అనేది అయితే లేదండి ఇది మంచి అవుట్డోర్లో లో కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది చెప్పొచ్చండి లైటింగ్ మాత్రం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది అండి యాక్చువల్ చెప్పాలంటే లైటింగ్ అయితే మాత్రం ఫిఫ్టీన్ థౌజండ్ లుమియాన్స్ అంటే ఎగ్జాక్ట్లీ వచ్చినాయనైతే అండి ఎందుకంటే లైటింగ్ సిక్స్టీ వాట్స్ లైట్ ఆన్ చేసినప్పుడు కూడా మనకు క్లారిటీ పిక్చర్ క్లారిటీ కనబడుతుందంటే మాత్రం సూపర్ అనేది చెప్పొచ్చండి అండ్ మీకు సేమ్ ప్రొజెక్టర్ ఎట్లాంటి దయాల్సిన అవసరం లేదండి అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రొజెక్ట్ లైట్ అనేది ఆఫ్ చేస్తానండి లైట్ ఆఫ్ చేసినాక చూస్తే మాత్రం టెన్ ఫీట్ డిస్టెన్స్ లో పెట్టారండి నాకు ప్రొజెక్టర్ కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల నైన్ ఫీట్ అనేది రావడం జరిగింది నైన్ ఫీట్ లో పెడితే నాకు నైన్టీ ఇంచ్ అనేది రావడం జరిగిందండి ఫస్ట్ మన క్లారిటీ పరంగా మాత్రం టాప్ నాట్స్ ఉంది అనేది అండి టెన్ థౌసండ్ ఇస్ట్ వన్ కాంట్రాస్ట్ రేషియో అంటే ఒక టీవీ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనేది అండి నాకు ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ కానీ టెన్ థౌసండ్ ఇస్ట్ వన్ కాంట్రాస్ట్ రేషియో అంటే మాత్రం ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ ఉన్నాయి అనేది అండి ఎందుకంటే అక్కడ కలర్ మనకు అర్థమైపోతుంది ప్రొజెక్టర్ చూడగానే ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా బాగుందనేది అండి సార్ మనం ఫస్ట్ ఇన్బుల్ గా వచ్చిన యాప్ లో ఒకసారి యూట్యూబ్ ప్లేయర్ చూద్దాం యూట్యూబ్ లో ఫోర్ కే వస్తుందా రావట్లేదా మనకు హెచ్డిఎంఐ ద్వారా మాత్రం ఫోర్ కే హెచ్డిఆర్ డిఆర్ అండ్ హెచ్ఎల్జీ కూడా సపోర్ట్ చేస్తుంది అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రేంజ్ బడ్జెట్ లో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ట్వంటీ ఫైవ్ రేంజ్ వస్తుంది అనమాట ప్రెసెంట్ నేను ఆడియో అనేది ఆప్ చేశానండి ఎందుకంటే కాఫీ రేట్ పడచ్చు క్లారిటీ పరంగా మాత్రం చింపేస్తుంది అనేది అండి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీ గా కలర్స్ చాలా ప్రీమియం కలర్స్ అయితే ఉన్నాయి అనేది అండి చూస్తే మాత్రం మీకు గోల్డిష్ కలర్ గానీ అండ్ వైట్ కలర్ గానీ చాలా గోల్డ్ చాలా అంటే చాలా నేచురల్ గా అయితే అవుతుందని చెప్పొచ్చు అండి సరే మనం ఫైవ్ గి గా ఇన్బుల్డ్ వచ్చింది కాబట్టి చూద్దాం అండ్ తర్వాత మనకు హెచ్డిఎంఐ ద్వారా మనము ఫైర్ టీవీ స్టిక్ కూడా పెట్టి చూద్దాం ప్రజెంట్ ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం మనం ఓన్లీ ఫర్ మ్యాక్స్ థౌసండ్ ఎయిటీ వరకు మాత్రమే ఇది ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా మాత్రం సపోర్ట్ చేస్తుందండి ఇది కూడా లుక్ అయితే మాత్రం థౌసండ్ ఎయిటీ లాగా అయితే లేదా చెప్పొచ్చండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం చింపించింది అని చెప్పచ్చండి థౌసండ్ ఎయిటీ గానీ డీటెయిల్సింగ్ మాత్రం నార్మల్ గా అయితే లేవండి ఎక్కడ చూసినా కూడా ఏ కార్నర్ కార్నర్ అయితే ఎట్లాంటి బ్లర్ అయితే లేదండి మీకు ఫోకస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసి చూపెడతాను ఆర్టీ పరంగా మాత్రం టాప్ నాచ్ అని చెప్పచ్చండి ఫిఫ్టీన్ థౌసండ్ లూమియాస్ టెన్ థౌసండ్ ఇస్ట్ వన్ కాంట్రాక్స్ రేషియో కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చండి ఈచ్ అండ్ ఎవ్రీ క్లారిటీ కానీ డీటెయిల్స్ కానీ ఎట్లాంటివి అయితే నో లాస్ అండి మీకు షాడోస్ కానీ అండ్ కలర్స్ కానీ చాలా యాగ్యురేట్గా అంటే చాలా వస్తున్నాయి వస్తున్నాయండి అండ్ మీకు పంచి కలర్స్తో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం టాప్ అండి మీరు నైన్ ఫీట్ డిస్టెన్స్లో పెట్టాను నాకు నైంటీ ఫీట్ నైన్టీ ఇంచ్ అయితే రావడం జరిగింది అండ్ ఒకసారి మనం ఫైర్ స్టిక్ అయితే ఓపెన్ చేసి దీని ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దామండి ఎందుకంటే ఫైర్ స్టిక్ మాత్రం ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే డబల్ వస్తుంది అయితే అనుకుంటున్నానండి నేను హెచ్డిఎంఐ ద్వారా ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం మనం ఫైర్ టీవీ మాత్రం ఇన్పుట్ చేశామండి అండ్ అక్కడ ఫోర్ కే అయితే మాత్రం మనకైతే డిటెక్ట్ అయిందండి కలర్స్ అయితే ఇంకా చాలా బాగా అయితే వస్తున్నాయండి ఫైర్ స్టిక్ ద్వారా ఒకసారి నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం అండ్ డిస్ప్లే ప్రజెంట్ చూస్తే మాత్రం డిటెక్టెడ్ వీడియో క్యాప్చర్స్ అయితే నా దగ్గర ఉంది అయితే మ్యాక్స్ నేను వాడేదే అమెజాన్ ప్రైమ్ మ్యాక్స్ అండి అండ్ ఫోర్కే సపోర్ట్ చేస్తుంది అండ్ సిక్స్టీ ఇయర్జ్ మ్యాక్స్ సపోర్ట్ చేస్తుంది అండ్ హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుందండి అండ్ డాల్బీ అట్మాస్ అయితే లేదు డాల్బీ డిజిటల్ లేదు డాల్బీ డిజిటల్ ప్లస్ లేదండి అండ్ పీసీఎం ఆడియో అయితే సపోర్ట్ చేస్తుందండి ఒకసారి మనం బ్యాక్ సైడ్ వచ్చి ఒకసారి వీడియో ప్లేబ్యాక్ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనం వీడియో ఒకసారి చూస్తానండి నేను ఫైర్ స్టిక్లో వచ్చే యూట్యూబ్ ఛానల్ అనమాట ఒకసారి నేను ఏదైనా ఛానల్ ఒకసారి ప్లే చేసి చూస్తాను ఫోర్ కే క్వాలిటీ వస్తుందా లేదా చూద్దాం మనం థింగ్స్ లోకి వెళ్తే మాత్రం మనకు ఫోర్ కే అయితే మాత్రం డిటెక్ట్ అవుతుందండి క్లారిటీ అయితే ఇంకా డబుల్ అయింది అని అయితే చెప్పచ్చండి అమెజాన్ ప్రైమ్ లో అండ్ మీకు హాట్ స్టార్ కూడా నేను ఒకటి ప్లే చేసి చూపెడతానండి హాట్ స్టార్ లో కూడా మనం చూద్దాం ఫోర్ కే క్వాలిటీ అయితే మాత్రం ఇక్కడైతే డిటెక్ట్ అయితే అవుతుందండి ఫోర్ కే అండ్ ఫుల్ హెచ్ డి థౌజండ్ ఎయిటీపీ అండ్ సెవెన్ ట్వంటీ అండ్ ఇవైతే రావడం జరుగుతుందండి మనకు క్లారిటీ చూస్తే మీకు మనీ హాట్ స్టార్ క్వాలిటీ మాత్రం ఇట్లా వస్తుందని చెప్పొచ్చండి పిక్చర్ క్లారిటీ అయితే చాలా బాగుందని

ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా మాట్లాడుకుంటే వెబ్సైట్ ప్రైజ్ వచ్చి థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి ఒక కూపన్ అనేది జనరేట్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ అనే కూపన్ అనేది మీరు టైప్ చేస్తే మాత్రం ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుందండి టోటల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఆ ప్రైస్ కు మేము పర్చేజ్ చేయొచ్చా అంటే మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ లూమియాన్స్ తో టెన్ థౌసండ్ ఇస్ట్ వన్ రేషియో తో మా దగ్గర ఒక మంచి పెద్ద రూమ్ ఉంది మేము ఒక థియేటర్ డెడికేటెడ్ థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటున్నాం మంచి అవుట్పుట్ కావాలనుకుంటున్నాం టీవీ రేంజ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనేది చెప్తానండి అండ్ పిక్స్ ప్యాక్ నుంచి వెళ్ళి వచ్చిన ప్రొజెక్టర్లలో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చండి పిక్స్ ప్యాక్ ఎలైట్ అనేది వన్ ఇయర్ వారంటీతో వస్తుందండి అండ్ దీని టోటల్ క్యాష్ ఆన్ డెలివరీ పర్చేజ్ చేయాలంటే టోటల్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తానండి అండ్ ఇది వన్ ఇయర్ వరకు అయితే మనం పిక్స్ ప్యాక్ నుంచి వెళ్ళి అయితే వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి ఈ రేంజ్ లో కొనసా అయితే మాత్రం అయితే మాత్రం హైలీ రికమెండెడ్ అయితే చెప్తానండి ఈ బడ్జెట్ లో మాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఒక ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోర్ కే ప్రోజెక్టర్ కావాలంటే మాత్రం ఆయన హెచ్డిఆర్ అండ్ హెచ్డిఆర్ టెన్ కూడా సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ అనమాట అండ్ హెచ్ఎల్జీ కూడా ఉంటుంది ఇందులో ఓటీటీలో మూవీస్ చూడాలి ఎవ్రీ టైమ్ మేము క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి అవుట్ డోర్ లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒకటే వన్ ఆఫ్ ద చాయిస్ అండి ఈ బడ్జెట్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రేంజ్ లో మాత్రం చింపేసింది అనేది చెప్పొచ్చండి క్లారిటీ పరంగా మాత్రం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు ఎరమ్టెక్ తెలుగు ఛానల్ బాయ్ నా ఉ జై ఇన్ వందే మాత్రం